एंपी निधुलतो वीलैनंत वरकु आस्पत्रुल अभिवृद्धि की कृषि चेस्तानी अनकापल्ली सत्यवती हामी इच्चारु। नेशनल हेल्थ मिशन आध्वर्यंलो 132 लक्षल व्ययंतो एर्पाटु चेसिन बालल सत्वर चिकित्सा केंद्रान्नि आमे प्रारंभिंचारु। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా పరిధిలో ఉన్న సామాజిక ఆసుపత్రిలో రూట్ టాప్ సోలార్ ఈ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు చేశామన్నారు। దీనికి సంబంధించి 35 లక్షల నిధులను ఖర్చు చేయనున్నట్లు ఆమె వివరించారు। ఇది అందుబాటులోకి వస్తే ఆసుపత్రిలో కరెంటు సమస్య ఉండదని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు। బిల్డింగ్ అవడి కూడా కంప్లీట్ అవుతుంది। మరో 2 నెలల్లో 8 లక్షల రూపాయలతో ఆ బిల్డింగ్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది। ఇదే కాకుండా సుమారుగా 45 లక్షల రూపాయలతో మరి డ్రగ్ ఇన్స్పెక్టర్ బిల్డింగ్ కూడా పక్కనే మరి కన్స్ట్రక్షన్ అవుతుంది। అది కూడా ఒక నెల 2 నెలల్లో కూడా అది కూడా 45 లక్షల రూపాయలతో మరి జరగడం జరుగుతుంది। మరి ఇప్పటికే మనందరికీ తెలుసు ఆ రోజు కరోనా మరి విపత్కర పరిస్థితుల్లో మరి ఆక్సిజన్ లేని సందర్భంగా ఎన్నో ఎంత మంది ప్రాణాలు పోయిని మరి వైజాగ్ కూడా లేని పరిస్థితుల్లో మరి ఆక్సిజన్ దొరకక చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో మరి ఒక కోటి రూపాయలతో ఇప్పటికే ఆక్సిజన్ ప్లాంట్ ను కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం। అది కూడా మరి ఇక్కడ ఇప్పటికే ఓపెన్ చేయడం జరిగింది। అప్రే దాంతో పాటు ఆర్టీపీఎస్ఆర్ ల్యాబ్ కూడా మరి ఎంతమంది గతంలో మరి ల్యాబ్ టెస్ట్ చేయించాలంటే వైజాగ్ అలే పరిస్థితి అది కూడా 25 లక్షల రూపాయలతో ఇప్పటికే అది కూడా ఓపెన్ చేయడం జరిగింది। మరి సుమారుగా ఇప్పుడు 35 లక్షల రూపాయలతో కొత్తగా మరి అంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది అది కూడా కొత్తగా పుట్టిన పిల్లలకు మరి కేర్ తీసుకోవాలని యూనిట్ తో కూడా ఇప్పటికే ప్రారంభించు మరొక నెక్స్ట్ వీక్ గాని ఒక 10 రోజుల్లో ఆ బిల్డింగ్ కూడా మరి ప్రారంభించడం జరుగుతుంది। ముఖ్యంగా చూస్తే ఈ రోజు మన గౌరవ ఎంపీ గారు మన ఒక్క మున్సిపాలిటీకి సంబంధించి ఇప్పటికే 70 లక్షల రూపాయలతో ప్రపోజల్స్ పెట్టారు ఇప్పటికే శాంక్షన్ అయ్యింది। మరికొద్ది రోజుల్లో మరి మళ్ళీ ఎంపీ గారి ద్వారా శంకుస్థాపన కార్యక్రమం చేస్తాం। అందులో సుమారుగా 70 లక్షల రూపాయలతో ఏంటంటే ముందు అందులో అత్యవసరం ఏంటంటే ఇదే హాస్పిటల్ బ్యాక్ ని లిఫ్ట్ గురించి మన జిల్లా పరిషత్ సమావేశంలో కొంతమంది మా దృష్టికి తీసుకొని వచ్చారు। ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది। ఆల్రెడీ ఇప్పటికే ప్రపోజల్స్ అయితే డిపార్ట్మెంట్ తరపున వెళ్ళాయి। ఒకవేళ అది ఏ కారణం చేత లేట్ అయినా ఇమిడియట్ గా కూడా నేను నా ఎంపీ నిధుల నుంచి ఎందుకంటే మరి ఎక్కువ మంది వీక్ గా ఉన్న పోస్ట్ ఆపరేటివ్ గాని గర్భిణీ వాళ్ళు గాని మరి ఫ్లోర్ ఎక్కేటప్పుడు ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వైద్యం పరంగా మరి నాకు దాని అవసరం తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఇమిడియట్ గా దానికి కూడా నా ఎంపీ నిధుల నుంచి ఇంచుమించుగా ఇప్పుడు 3 నుంచి 4 లక్షల మధ్యలో అవుతుందని చెప్పారు। ప్రపోజల్స్ రాగానే అది కూడా నేను నా ఎంపీ నిధుల నుంచి ఖచ్చితంగా నేను రిలీజ్ చేయడం జరుగుతుంది। మూడవది హై డిపెండెన్సీ యూనిట్ హెచ్డియు యూనిట్ అంటాము। నిజంగా అది డాక్టర్స్ గా అసలు ఇవాళ యూనిట్ నేను ఓపెన్ చేసి లోపలికి వెళ్ళంగానే నాకు కళ్ళమట నీళ్లు తిరిగినాయి। ఎందుకంటే 25 సంవత్సరాల నా వైద్య చరిత్రలో ఎన్నో కేసులు ఇమిడియట్ గా మనకి ఇటువంటి సదుపాయాలు ఉంటే బాగుండు కేజీహెచ్ కి వెళ్ళకుండా కార్పొరేట్ హాస్పిటల్ కి వెళ్ళకుండా ఎందుకంటే మన ప్రాంతవాసులకి ఒక పెద్ద హాస్పిటల్ కి ఎమర్జెన్సీ టైం లో వెళ్ళటం అంటే అయితే మనకి ఆన్ గ్రిడ్ ఆఫ్ గ్రిడ్ అని రెండు రకాలుగా దీనిని మనం గ్రిడ్ కి దీన్ని ఇచ్చేయచ్చు కరెంట్ లేదు ఆఫ్ గ్రిడ్ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు। సో ఇందులో ఏది బెస్ట్ అని డిస్కషన్స్ లో ఉంది। అంటే ఆఫ్ గ్రిడ్ అయితే ఇమిడియట్ గా పవర్ పోగానే మనకి ఇమిడియట్ గా మొత్తం హాస్పిటల్ అంతా కూడా లైటింగ్ వస్తుంది థియేటర్స్ గాని ఓపీలు గాని। ఆన్ గ్రిడ్ అయితే కరెంట్
కరెంట్ వస్తుంది, బట్ కరెంట్ పోయినప్పుడు మనకి ఉండదు. కాకపోతే హాస్పిటల్ కరెంట్ బిల్ రాదు. సో రెండింటిలో మనకి హాస్పిటల్ వరకు ఎమర్జెన్సీ కావాల్సిన ఆఫ్ గ్రిడ్ అని అనిపించింది. సో అది ఏ విధంగా స్టోర్ చేసి ఏ విధంగా అనేది స్టడీ చేసి మనకి ఇంపోర్ట్ ఇస్తే తప్ప